ఏంటి రోడ్డు మీద అంతా ఈ హడావుడి? ఏం లేదు బాబు, నెల రోజుల నుంచి మా డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ చేస్తున్నాం. ఈ రోజే ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ కొద్ది చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రే చెప్పండి రా, ఇసుక లారీ గుద్ది నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్, అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్నా చూడరా, అశోకన్ రా, చూడరా అశోకన్నా. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నా, దాన్ని వదిలేసి వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్ కి వాడంటే ప్రాణం. ఇరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేడు. ఇంకా వాడిని చంపేశారంటే వాడిని ఆపగలవా? ఊరుకోడు. ఆ కేకే గాడిని, పండా గాడిని అందరిని చంపిస్తాడు, లేదా వాళ్ళ చేతుల్లో వీడిసేస్తాడు. వద్దురా, ఈ చావుతో ఆపేద్దాం. దయచేసి దయచేసి ఈ విషయం అశోక్ చెప్పొద్దు ప్లీజ్. అసలు వాడు అంజలిని ఎందుకు తీసుకెళ్లాడు? ఏం బాబు, బావనా? అంజలి ఎక్కడుంది? చెప్పాను కదా ఊరెళ్ళిందని. అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? కేకయ్యా ఆడేవుడు, చెల్లిని నేనే కదా ఊళ్ళో నింపొచ్చాను. బాగుందని మా వేలు విడిచిన బామ్మకి ఇప్పుడే ఉత్తరం రాశాడు. జస్ట్ ఫైనల్ గా అడుగుతున్నాను, అంజలిని కేకే ఎందుకు తీసుకెళ్లాడు? ఫైనల్ గా చెప్తున్నాను, ఆ కేకే గాడు ఎవడో నాకు తెలియదు. ఒక అన్నగా ఎలాగో చచ్చిపోయావు, ఒక మంచి భర్తగా తండ్రిగా బతుకు. చెయ్యి 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 కొడతావా? కొట్టు. నీకు ఇంకా సిగ్గు రాలేదా?
మనిషి నాడు ఎవడన్నా చెల్లెలు సుఖంగా ఉండటానికి ఉన్నదంత ఊర్చి పెడతాడు. కానీ నువ్వు నీ సుఖం కోసం చెల్లెల్ని బేరం పెట్టావు. దయచేసి అంజలి సుఖంగా ఉండని. నీకు డబ్బే కావాలనుకుంటే నేను పొడుగులన్నా సంపాదిస్తానయ్యా. వీటన్నిటికీ సొల్యూషన్ మా నాన్నని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం. అది మీ వల్లే అవుతుందంక. కాఫీ తీసుకోండి. అడిగినప్పుడు చేయకుండా సడన్ గా వైజాగ్ ట్రాన్స్ఫర్ ఏంటే చెయ్యి. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఎంత ఎవరి మీద కోపం వచ్చినా ముందు ట్రాన్స్ఫర్ తో కొడతారు. ఎవరిని నన్ను అడుగుతున్నారా? నీ ముందు నిలబడి ఎవరిని అడగమంటావు? అవును, మా కొలీగ్స్ గానీ ఇంకెవరైనా గానీ పాలిటిక్స్ చేస్తుంటారంటవా? ఎవరో ఎందుకు చేస్తారండి? నీకు తెలియదే, ఎవడో ఒకడు వెనకాలండి పాలిటిక్స్ చేస్తుంటాడు. అబ్బా, నచ్చకపోతే నిజం చేసేచ్చు కదా. చేసేవాడినే. సంధ్య పెళ్లి వైజాగ్ లో చేయమన్నాడు, అది అందరికి కలిసి వస్తుంది కదా అని ఒప్పుకున్నా. అమ్మా, ట్రైన్ కి టైం అవుతుంది. ముందు వాటి ట్రైన్ ఎక్కమని చెప్పు. మీ ట్రైన్ వెళ్తేనే నా ట్రైన్ వచ్చేది. ఇదిగా, పెళ్లికి 2 రోజుల ముందే రమ్మని చెప్పు. జాగ్రత్త నాన్న. మహాజనులారా, ఈరోజు చాలా గొప్ప రోజు. రాబోయే బై ఎలక్షన్స్ లో మన కేకేఆర్ నాకు సీటు రావడం ప్రజల అదృష్టం, పార్టీ చేసుకున్న పుణ్యం, ప్రతిపక్షాల కర్మం. కేకే గారికి 2 తెలుసు, చంపడం, నరకడం. తప్పును తెగ నరకడం, చెడును చంపేయడం. ఆయన పెద్ద గూండా, పెద్ద రౌడీ, పెద్ద లుచ్చ, పెద్ద లఫంగి. ఇది కొందరి మాట. ఆయన మానవతావాది, మహోన్నతమైన మనిషి. ఇది అందరి మాట. కనుక సోదరులారా, కేకే అంటే ఎవరు? గాంధేయవాది. గాంధీ తర్వాత గాంధీ అంతటి వాడు. ఒక చెంప మీద కొడితే 2 చెంప చూపిస్తాడు, ఒక కన్ను పీకితే 2 కన్ను అన్నే పీకేస్తాడు. గ్యారంటీనా? ఎవడ్రా ఎవడ్రా కూత కూసుంది? మీకు గ్యారంటీ కావాలంటే ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే టెస్ట్ చేసుకోవచ్చు. ధైర్యం ఉంటే కమాన్ స్టేజ్ మీదకి రండి, చెంప మీద దెబ్బ కొట్టండి, టెస్ట్ చేసుకోండి. కమాన్, ఇదే నా ఓపెన్ ఛాలెంజ్. నిన్ను కొట్టే మగాడెవడన్నా? ఊరికే బిల్డప్ ఇచ్చే అంతే. లేరా లేరా, దమ్మున్న వాడెవడో లేడా? టెస్ట్ చేసుకోవడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నేను అనవసరంగా రెచ్చిపోయి వీడి రెచ్చగొట్టానే. ఇప్పుడు మన యువనేత కేకే గారు 2 చెంప చూపిస్తారు. ఎలా కేకే, ఆఫ్టర్ ఆల్ 4 చంప దెబ్బలకే తట్టుకోలేకపోయావు? చెప్పాను కదా నాతో పెట్టుకుంటే తట్టుకోలేవని. తప్పు చేసావురా, చాలా పెద్ద తప్పు చేసావు. నీలా దొంగ దెబ్బ నేను కొట్టానురా. ఇక్కడ నుంచి నేను కొట్టే దెబ్బలు ఇక్కడ కాదురా, ఇక్కడ తగులుతాయి. లెక్క పెట్టుకోరా, అంజలిని అరగంటలో నీ ఇంట్లోని చెత్తకెడతా. నువ్వు మగాడివే అయితే, నీలో మగతనం ఉంటే వచ్చాపుకో. మన యువజన నాయకుడు కేకే గారు, మన యువజన నాయకుడు కేకే గారు.